ద్వారా ఇప్పుడు మన చేత సంకల్పం చెప్పించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన ఎలా పలికితే ఎలా పలుకుతాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. చేతులు పైకెత్తి మరొక్కసారి, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవానికి గాను పేరు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు, వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతే పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనలని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం, సహ పరివారాణాం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓ వింద, సప్తగిరులపై స్వయంభూగా వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామివారు సర్వశక్తిమంతుడై సకల వరప్రదాయకుడై అన్ని లోకాలను అవలీలగా ఆలించి పాలించే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస పరమాత్మ. అటువంటి స్వామి మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులతో ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరించడానికి వేంచేపు చేశారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి స్వామివారి కైంకర్యంలో ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేశారు. ఆ తదుపరి విశ్వక్సేనుల వారి ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమము, అదేవిధంగా కళ్యాణ దేవతల యొక్క ఆవాహన ఆరాధన కార్యక్రమాలను
కైంకర్య పరులు సమంతరకంగా నిర్వర్తిస్తారు. భక్తితో వీక్షిస్తూ గోవిందనామాన్ని స్మరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. శుక్లాం వరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. యస్య ద్రద వక్త్రాద్యా పార్థద్యా పురుషితం విఘ్నం నిఘ్నం సతం సుఖసేనందమాశ్రీ శ్రౌతస్మార్తాది గంగర్మణిహలం మేనసూర్తితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. హృతిస్మృతి దేవిపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తికం శుద్ధం వందే శ్రీ మనోర్ణవం ప్రాణానాయమ్యాం. ఓం భూ ఓం భూ వగుం స్వాహ ఓం మహ ఓం జన ఓం తప వగుం సత్యం ఓం దత్సవితర్వరేహిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా దేవమాభో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవస్వరం అస్యాం సువదో సుదే దేవస్య భవతో నారాయణస్య శ్రీపదే పుషోత్తమస్య త్రిభువనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహి గోత్సకర్మాంగం స్థండిల పరిధి వైశ్రాశ్రవోత్తంత్రపశుద్ధత్వం శాంతత్వం సగ పుణ్యావాచకర్మరీషీ. ఓం ధారా సప్త శ్రీమాంశేషు సరస్సరస్వరిభూర్దేషు అపోభిర్నన్ పరిపాదేశే ఘృణం దత్తాగం సర్గం శర్మ ఇదమాపస్వా శ్రుతమా శాంతా శాంతమా శుభా శ్రుతమా పూతా భూతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దృశా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వమి ఆపో వాయుదం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణవాప పజవా పూర్ణమా భవద్వాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాభో జ్యోతిగుషాభో యజోగుషాప సత్యమాప సర్వా దేవతాభో భూర్భో స్వరాభోం అశ్విన్ కుంభే గంగా చరిత్రావాయామి ఏదేశంబరణీయ సహస్రం జ్ఞాపాఠావిధాపుత్ర తేభ్యోంద్ర సతాది విష్ణుష్య దేవా ముంచంతమత సృష్ట వరుణమావాయామి ప్రేయస్మావాయామి రతాంబ్రవాయామి యాదస్మదావాయామి వరుణాయ నమః. వరుణస్సేదమాసనం వరుణాయ నమః. ఇదం పాదం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. ఏదే ప్రదోస్త్రోత్రయాభరణ ఉపవీత పుష్పగంధ ధూపదీ పాలంకారార్థాః ఇమేక్షదా సర్వోపచారాః సర్వతీర్థేనం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకరం నిరుజ్ఞాన విస్మాప్యత్వం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంవితం జ్యాప్తిం సంకేతం సుప్రదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమచ్చేద్ ఆగ్నేయోస్మాద్దిదం హేత్వాశ్వేదాత్తం హితోత్సంభోః వైరాజం దేశ తన్నిధత్తాం ప్రేక్ష్యాం దిశాభిధానామ్నాదిః యామేస్తాన్ వృందాన్ దాతు ఓం భూ పద్మాకారమండలే. విశ్వక్సేనమావాయామి, శాంతమావాయామి, హరమావాయామి, అమితమావాయామి, తత్వత్నీం సూత్రాదీమావాయామి, వామేజ్యామావాయామి, తత్వత్నికి శుశ్వక్సేన సేదమాసనం విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి, సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతా రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసీత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య చ కుర్యాత్ సుర్భారస్య విశ్వక్సేన పూజనం భగద్భిరణ్నాథ పుణ్యపుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వందనతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్సు వాగంసురే త్రీణి పదా విచక్రమే విష్ణు గోపాదాభ్యః రతో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యతేతో వృధాని పశ్వసై ఇంద్రస్య యుజ్జసఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరేః దివీ వచక్షురాతదం తద్విప్రాసో విపణ్యవో జార్ధ్రవాగం దత్సవిందదే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసరస్య ద్రవిణోదా శరీరస్య ప్రగం సదే ద్రవిణోదా వీరవతి విషణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయు యత్పుణ్యం నక్షత్రం తద్వత్కర్వీతాపభిషం యదా వై సూర్య ఉదేతి అది నక్షత్రం నైతి యావత్ తత్ సూర్యాకచ్చేతి యత్తది హన్యం పశ్చేతి తావత్ కృతి యత్కార్యే స్యాత్ పుణ్యాహ యవ కృతే. ఓం భూవతి పురోత్తిష్టాయాంశ్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం తండ్రిడ పరివేశనాశ్రోతంత్రపశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచరుణి పుణ్యాం భ్రంతో ఆభ్రంతు పుణ్యాంకర్మ నమస్తూ కర్మ పుణ్యాం భ్రంతో ఆభ్రంతు పుణ్యాంకర్మ నమస్తూ కర్మ పుణ్యాం భ్రంతో ఆభ్రంతు పుణ్యాంకర్మ నమస్తు. స్వస్తినీంద్రార్ధస్వాసన పూషా సువేదా స్వస్తి నస్తాక్షరిష్ణేమి స్వస్తిన బృహస్పతి దాతు. ఓం భూవతి పురోష్ణాయామస్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రోతంత్రపశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచరుణి స్వస్తి భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో ఆభ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మవ్యయనం సాం సద్యాం తరం దేవమిత్రధైర్నోస్తు.
అనురాధాన్ హర్షావర్ధయంత శతంజీవేం సదస్వీరా ఓం భూవతి పురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామిన వైవాహి గోత్సకర్మ అంగం స్థండత పరిపశ్న శ్రోత్రం త్రిపశుద్ధత్వం శాంతత్వం సహ పుణ్యాభాజకముని వృద్ధిం భ్రంతో అభ్రాంతు కర్మరుద్ధతాం కర్మ వృద్ధిం భ్రంతో అభృంతు కర్మరుద్ధతాం కర్మ వృద్ధిం భ్రంతో అభృంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్య సమృద్ధి ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జిత దాదన మహేరణాయ చక్షుషే యోపస్వదమారుదస్తస్య భార్యతేన ఉషతీరివ మాత్ర తస్మారంగమాభూయ సక్ష్యాయ జన్మద ఆపో జనయథాజన హిరణ్యవర్ణ శ్రీయపావకాయ జాతకసవోయా సుంద్ర అగ్నియాగర్భం దద్రే విరూపాస్థానాభసగ్గుస్వానాభవంతు పవమానస్వర్జున పవిత్రేణ విచర్షిణి యోతాసమనాత్మా పునంతమాదేవ జనా పునంతమనవోధియ పునంత విశ్వాయువ జాతవేద పవిత్రవతి పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ విద్యతే అగ్నే కృత్వాకృతుమ్రను ఏణ దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్య పునంతమాం ప్రజాపత్యం పవిత్రం యథోద్యాముఖం హిరణ్యం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్నేతి సహమాప్నాతు సోమస్వస్థావృణ సమీక్షా యమోరాజా ప్రవణాభిః ప్రణాత్మా జాతవేద మూర్జయంత్వాప్నాతు తచ్చయోరావృణీమహే గాతే యజ్ఞాయ గాతే యజ్ఞపదే దైవీః స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః వోర్ధం జగాతి భేషజం శన్నో అస్తుద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాచాంది దేవార్తుజా మార్జయంతాం దక్షిణాజాన్ దిస్మాసాః పుత్రా మార్జయంతాం ప్రదీచాన్ దిశగ్రహా పశువా మార్జయంతాం ఉదీచాన్ దిశా భోషదే వనస్పతి మార్జయంతాం ఊర్ధ్వాజాయజ్ఞ సంవత్సరో యజ్ఞమజన్మార్జయంతాం అథోధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తవస్పదే ప్రజానీయస్మాన్ స్వాభీష్వానమివ భవాన ఎత్తే మహే ప్రజన్నాశ్వక్షణే చతుష్పదే వాస్తవస్పదే సుగ్మయా సంసదా తే సక్షిమీ తైరణ్యాఘాతమత్యా ఆవహ క్షేమోదయోగే వృణ్ణో యూజం పాత స్వస్థ విస్తాన అమీవ వాస్తవస్పదే విశ్వారూపాన్యాభిషన్ సఖా సేవేదిన అణోరణీయాన్ మహతమహీయానాత్మా గుహాయాన్వితోస్యంతో తమః కృతం పశ్యతి వీతశోకో ధాత ప్రసాదాన్ మహిమానమీషం సప్త ప్రాణా ప్రవన్ సప్త సప్తాచ్య సమిద సప్త జిహ్వా సప్తైమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాస్యాం నిహిత సప్త సప్త అత సముద్రా గృహత్ సర్వే సాందంతే సింధవ సర్వరూపా అతశ్చ విశ్వావోషధయోరసేషు భూత తిష్టత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం షర్విప్రాణాం విశ్వమృగాణాం శ్రేణగృధ్రా నాగస్య తిరుమణ నాగస్వామ పవిత్రమత్యే ధరీపన్నే వరుణాన్మాయ సక్సేనా పునః పాద్యాజం సర్పయామి వరుణాన్మాయ సక్సేనాన్మా యథావాస గుడోభరణ వేదయంత అంబులం సర్పయామి సూర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. 36 తత్వముల మూలము నీవయా, ఎల్ల వేళలన్ మెప్పుగ మముగాంచి శుభమేదల బోసెడివాడవీవు, నాకెప్పుడు కన్నుల పండువుగా నీవగుపించి ముదంబు పెంచెదో. ఒప్పుల కుప్పని పదమొక్కటే గోరితి శ్రీవేంకటేశ్వరా. తిరుమలపై వసించి భవదీయ విశేష కృపారసంబు సాదరమతి వర్షధారలటు తప్పక చిమ్మడి స్వామివంచు నమ్మితి అంటూ ఒక అజ్ఞాత భక్తుడు స్వామివారి గురించి వర్ణించారు. ఆ తిరుమలపై ఉండి నీ యొక్క అపారమైన కృపాదృష్టితో సమస్త జగత్తుని కూడా వర్షధారలు చిమ్మినట్లుగా నీ కృపారసాన్ని మా అందరిపైన చిమ్ముతున్నావు స్వామి. అటువంటి నీ పాదాలను నేను శరణు వేడుతున్నాను. మనము కూడా ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య మూర్తిని మన మనసులలో నిక్షిప్తం చేసుకుని స్వామివారిని చూస్తే అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు. స్వామి 5 వేళ్ళు కలిపి మనకు చూపటంలో భావం ఏమిటంటే, మన శరీరంలో సమాన ఉదాన ప్రాణ వ్యాన అపాన వాయువులుంటాయి. ఆ 5 వాయువులను ఒక్కటి చేస్తే మన మనస్సు స్థిరమవుతుంది. కనుక
ఐదు వాయువులను ఒక్కటిగా చేసి తనను ప్రార్థించమని స్వామివారు మనకి మార్గదర్శనం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ దేవేరులతో జరుగుతున్నటువంటి తిరుకళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించిన తదుపరి కైంకర్యపరులు సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. స్వామిని పరిపరి విధాలుగా వేడుకోవడం, ప్రకృతి అంతా నిండిపోయినటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర పరమాత్మ, అటువంటి స్వామికి అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తి చేసి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. స్వస్తి సూక్తాలను పఠించడం ద్వారా సమస్త జగత్తుకి కూడా స్వస్తి కలగాలని, శుభం కలగాలని, యోగక్షేమాలు వనగూడాలని స్వామివారిని అర్థిస్తూ ప్రతి శరబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. గోవింద గోవింద. ప్రతిసర దేవత పూజాన్ జగరిష్యే ఓం షణ్ణోన్ ధత్తాన్ దోసోర్జోత్తాన్ స్వయంభరగ్రేం దేం దాయ నాగరాజమావహయామి సహస్రేషమావహయామి శేషమావహయామి అనంతమావహయామి. ప్రతిసర దేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి, సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తినోహం వేదామశ్వినా భగస్వస్తిదే వేదిరనరుణః. స్వస్తి భూషాం సర్వదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః. స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యాస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తి ఆదిత్యాసో భవంతునః. విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసరగ్ని స్వస్తే దేవాః వంత్రిభువః స్వస్తే స్వస్తినో రుద్రః పార్థమసః. స్వస్తి మిత్రావరణా స్వస్తి వధ్య రేవతి స్వస్తి నైంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తినో ఇతే కృధి. స్వస్తిబంధా మనుచరేమ సూర్యా చంద్రమసామివ పునథతాఘ్నతా జానతా సంగమేమి. స్వస్తేనంతరిక్షమరిష్ఠిణీ మద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు పురాధ్యసోనాభం వారుహేమ. అంహోం చ మాంగిరా సంజయంచ స్వస్త్యాత్రేయం మనసా జదాక్షం ప్రేతవాణిశరణం ప్రపద్యే సుసంబాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి జరుగుతున్నటువంటి వైవాహిక మహోత్సవంలో రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు ఆగమోక్తంగా నిర్వర్తించబోతున్నారు. పెళ్లి కుమారుడిగా వేంచేసినటువంటి స్వామివారికి సమస్తమైనటువంటి ఉపచారాలను సమర్పించి ఆ తదుపరి స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతారు. భాగవతంలో పోతనామాత్యులు శ్రీవారి గురించి నారాయణుండు జగదాధారుండగు ఈశ్వరుండు తలపనతనికి లేరెండు సములు నదికులు ధీరోత్తముడతడున్ అద్వితీయుండగుటన్. నారాయణుడు జగత్తుకి ఆధారమైనటువంటి భగవంతుడు, ఆయనతో సమానమైనటువంటి దైవం కానీ ఆయన కంటే అధికులు కానీ లేరు లేరయ్యా. ఆయన మహాధీరుడు అద్వితీయుడు అంటూ వర్ణించారు. శ్రీహరిని పూజించే చేతులే చేతులు, శ్రీనాథు వర్ణించుయే నాలుక నాలుక, శ్రీపతిని చూచే చూపులే చూపులు, శేషశాయికి మొక్కే శిరస్సే శిరస్సు, విష్ణు కథ వినే వీణులే వీణులు, మధుసూదనుని తలచే మనసే మనసు అంటారు పోతనామాత్యులు. కామినీముఖ దర్శనం కాంక్షించేటువంటి మన నయనాలు దివ్యమంగళమూర్తి అయినటువంటి స్వామివారిని చూడలేకపోతున్నాయి. కామక్రోధలోభమోహ మదమాచర్యాది గుణాలతో నిండిన మనస్సు భగవత్ చింతనా మార్గంలో పయనించడం లేదు. మాధుర్యాది రుచులకు అలవాటు పడినటువంటి ఈ నాలుక స్వామి నామస్మరణామృత రుచిని చూడడం లేదు. అందుకే భక్త ప్రహ్లాదుడు దైవానికి ఏ విధంగా తనుని అంకితం చేయాలో తెలియజేస్తూ కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక.
స్వామివారి గురించి చెప్పని నోరు, స్వామివారిని చూడని కన్నులు, హరిపూజ చేయనటువంటి శరీరము ఢక్కతో సమానంట. శ్రీహరిని సేవింపని శరీరం గాలితో నిండిన కొలిమి తిత్తి తప్ప, వైకుంఠవాసుని స్తుతింపని నోరు కేవలం ఢమఢమ ధ్వని చేసే డక్కే గదా. హరిపూజనము చేని చేతులు కేవలం కర్రతో చేసిన తెడ్డు తప్ప చేయవుతుందా? స్వామివారిని చూడని కన్నులు కేవలం శరీరమనే గోడకున్న రంధ్రాలుగాక కన్నులవుతాయా? కాబట్టి జీవుల యొక్క గమ్యము, గమనము భగవన్మయం కావాలి. నడక, నడత అన్నీ స్వామి వైపు సాగిపోవాలి. వేసే ప్రతి అడుగు ఆయనకు ప్రదక్షిణలా మనం భావించగలగాలి. అప్పుడు అడుగులు తడబడవు. చిత్రాతి చిత్రమైన విన్యాసాలతో కూడిన చిత్త చాంతల్యం, చాంచల్యం అశాంతికి ఆలవాలం. మానవులంతా లోకమనే ఈ మంత్రజాలాన్ని చూసి అబ్బురపడుతున్నారు. కానీ దానికి మూలమైన మాంత్రికుడైనటువంటి శ్రీమన్నారాయణ స్మరణ చేయడం మరిచిపోతున్నారు. నిగమ నిగమాంతాలు వర్ణించే ఏకైక మనోహర రూపం గోవర్ధన గిరిధారుడైన శ్రీమన్నారాయణుడి దివ్యస్వరూపం. భాగవతోత్తములంతా వేద వేదాంత సార స్వరూపమైన శ్రీవారిని దర్శించి పరవశించి పొంగిపోతుంటారు. శేషాద్రి నిలయంలో శేషసాయిని దర్శించి తరించిపోతుంటారు. పురంధరదాసుల వారు కూడా ఒక్కమారు స్వామిని చూసి, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రమంటూ ఆసువుగా కీర్తించారు. మరి అటువంటి స్వామి మన పైన అపారమైన అనుగ్రహంతో మన గృహాలలో నుండే స్వామివారి యొక్క కళ్యాణోత్సవ సంరంభాన్ని చూసేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదిస్తే, ఎంతమంది మనం భక్తితో ఆ స్వామి చెంత నిలబడగలుగుతున్నాం, ఆ స్వామిని మనందరం దర్శించగలుగుతున్నాం, మనందరం ఎంతమంది స్వామిని స్మరించగలుగుతున్నాం. భగవత్ కృపచేత మాత్రమే అటువంటి సంకల్పాలు మనలో జనిస్తాయి. అదిగో అక్కడ అమ్మవార్లకు కూడా రక్షాసూత్ర ధారణ జరిపిస్తున్నారు కైంకర్యపరులు. భూదేవి అమ్మవారికి జరిపించబోతున్నటువంటి రక్షాసూత్ర ధారణతో సమస్త భూమికి కూడా, భూగోళానికి కూడా సమస్తమైనటువంటి శక్తులను ఆపాదించమని ఆ జగన్మాతను పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఆ తల్లి యొక్క వామహస్తానికి కైంకర్యపరులు రక్షాసూత్ర ధారణ జరిపించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ పిమ్మట వారు కూడా ఈ రక్షాసూత్రాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహంతో కళ్యాణోత్సవ కైంకర్యంలో ఉన్న తదుపరి ఉపచారాలన్నింటినీ కూడా సమంత్రకంగా సవైదికంగా నిర్వర్తించేటువంటి శక్తిని ప్రసాదించమంటూ స్వామిని వేడుకుంటున్నారు. ఈ స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో అనేకమైన ఉపచారాలు, అనేకమైనటువంటి కైంకర్యాలు స్వామికి సమర్పణ చేస్తారు. అదిగో స్వామివారి అనుగ్రహంతో తదుపరి అంగంగా జరిపించబడేటువంటి అగ్ని ప్రతిష్టాపన హోమాన్ని జరిపించబోతున్నారు. హోమగుండానికి నలువైపులా అష్టదిక్పాలకులను, సమస్త దేవతా పరివారాన్ని కూడా ఆవాహన చేసి వారికి నివేదనలను, ఉపచారాలను సమర్పించి సమంత్రకంగా ఆఘార వైదిక ప్రక్రియ సోమరాజన్ ఉద్ధన్యమానమస్యామి ఆయుర్దాగ్నేహవిశోషాణో గృహప్రదీయ గృహనిరేధి ఉపావరోహజాత వేద పునస్తం దేవేభ్యో హవ్యం మన ప్రజానన్.
కక్షదే సోమాయ స్వాహ ఔపాసనే యజ్ఞాయ స్వాహ యజ్ఞేదేశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్య చరం సావిత్ర్యా గృహీత్వా వ్యాహతిర్జ్యోతి ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అయితే నమగస్థాహ నమతే నమగస్థాహ సరస్తే నమగస్థాహ దశప్రాసాభీ అతి పురోక్తిష్టాయాంశం శ్రీనివాసోన వైవాహికోత్సకర్మాంగం ఆఘార హోమాంతే సర్వంతర్పర్యాతృనాథ ప్రాశ్వతాత్మతో దేవాది వైష్ణవం మోషి అయితే మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసేత ప్రసవ ఓం మతో దేవా మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాను దేవదం తమోఢమస్వాగం శ్రే స్వాహ త్రిణిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశేతో ప్రధాన పశుసి ఇంద్రసేజ సఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా పశన్ సూర్య దివీ వచక్షరాదగ్ స్వాహ తద్విప్రాసో వన్యమోజాధ్వాగం సుమింతే విష్ణో రిత్రం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అయితే నమగస్థాహ నమతే నమగస్థాహ సరస్వతే నమగస్థాహ దేవసవిత ప్రాసావీ సరి నీ కొమగడాయ చక్కని గుణవ తోడు సరి నీ కొమగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవ తోడు సరి నీ కొమగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే తుడు సరి నీ కొమగడాయ
సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమే. సతిస్మృతిరితే పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా అభ్రయమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజవాయువాకాశాహంకారం హృదవ్యక్తాఖ్య సప్తావరణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగిరోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల దళ ప్రతల మహాతల సాతల తల అతల సప్తపాదాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షడ్లోకానాం మధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రదీకాఖ్యాష్ట దిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదే ఉపరి విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణ వాయుబేరీషాణాఖ్యాష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్ష సరాసర్పదతి క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణమ పరివృతే జంబూప్లక్షక్కుచక్రం చ సాగతాన్మణి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమల సహ్యదృక్తమదృక్తమద్యుంజపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకంపురుషహారీరావృతభద్రాశ్వకేతుకమాలగరమణగకురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోహాగార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సంభూ మధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహక్షేత్రే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏదక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహితామసంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తలై సూర్యమండల పర్యంతం కృతరాశీర్వత్సహస్రావసానే ఏకైక తిలాపకరణక్రమేణ సర్వరాష్ట్రపకృతసంహితకాలే శ్రీహరిలోకే నివాసశుద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టామతిరాప్తాప్తౌర్యాం శాంతమున వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామ్యర్చావతారస్వరూపణమై భృగ్వాదిభిర్మన్వాది విద్యుజ వశిష్టాది విత్తగృహ కన్యాదాన కల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిర్స బృహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరానుద భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే. ఆంగిర్స బృహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరానుద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగేర్ద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరానుద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట ముకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగేర్ద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరానుద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరరాశు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీ భార్గవచ్చవనాప్నువాన ఔర్వ వైదుల పంచార్షే ప్రాణిత భార్గవసగోత్రోద్ధవీం
సర్వాలంకారవతీ సర్వాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామ ధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రవ త్రయార్షే ప్రణిత కాశ్యప సగోత్రోద్ధవీం సర్వాలంకారవతీం సర్వాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యాం సాలంకృతాం మాం సాధ్వీం శ్రీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్ష్యామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా షడ్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథు కమలావతీ కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు వెంకటరమణ గోవింద గోవింద వేద వేద్యే పురే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత సాక్షాత్ రామాయణాత్మనా. వేదాలు స్తుతించినటువంటి వేదవేద్యుడు దశరథనందనుడు వేదస్వరూపుడు ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడే శ్రీవేంకటాద్రి రాముడై శ్రీవేంకటేశ్వరుడై నీలమేఘశ్యాముడిగా విశాలమైన వక్షస్థలంలో వ్యూహలక్ష్మితో విరాజిల్లుతూ కమలనాభుడైనటువంటి విష్ణుమూర్తి శ్రీవేంకటేశ్వరుడై సప్తచలాధీశుడై శ్రీనివాసుడై సర్పసంహారకుడైన గరుడినే వాహనంగా చేసుకుని ధర్మ సంస్థాపకుడై ఆదిశేషుడిపై పవళించే పరమపురుషుడని భూమిజే అయిన భూదేవి పతిగా సిరుల నొసగే శ్రీసతికి విభుడై వెంకటాచల పర్వతంపై కొలువైన దేవదేవుడు శ్రీవేంకటేశుడు. వటపత్రసేయునుడై భువనాన్ని పాలించే జగన్నాథుడై వైభవమూర్తిగా వెంకటగిరి నిలయుడై రమణుడై తిరుమల దేవుడు కన్యాదానాన్ని తాళపాక వంశీకులు ద్వారా స్వామివారు కన్యాదానాన్ని స్వీకరించారు. అదే సమయంలో వేద పండితులు మహాసంకల్పాన్ని పఠనం చేశారు. భక్తితో ఆర్తితో అర్థిస్తే భగవంతుడు ఆ సరసిజ నేత్రుడైనటువంటి సతీశుడు వాసుదేవుడిగా ఉన్న శ్రీకృష్ణుడైనా వామనుడిగా రాముడిగా నారసింహుడిగా పురుషోత్తముడిగా భూనాథుడిగా స్వామివారు తన భక్తులను వివిధ ఉత్సవాల వైశిష్యంతో అనుగ్రహిస్తుంటారు. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఇలా అంగరంగ వైభవంగా ప్రతి నిత్యము స్వామివారికి జరిగేటువంటి ఈ ఉత్సవాలలో స్వామివారికి అతి ప్రియమైనటువంటి సేవ ఉత్సవం కళ్యాణోత్సవం. తాళ్లపాక వంశీకులు నిత్యకన్యాదాతలైతే స్వామివారు నిత్య పెళ్లి కొడుకు. అందుకే తిరుమల గిరులను నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. తలిచినంత మాత్రాన సమస్త మంగళాలను అనుగ్రహించేటువంటి పరమాత్మమయ దివ్యస్వరూపము శ్రీవేంకటేశ్వర స్వామివారు. శాస్త్రాలు జామాత స్వయం విష్ణువు అంటున్నాయి. అంటే కన్యాదాతగా ఉన్న అన్నమాచార్య వంశీకులు దర్భలతే చేసిన కూర్చెను దానికి పూర్వం కన్యాదానానికి పూర్వం మనందరం కూడా వీక్షించాం. ప్రధాన కూర్చెను సమర్పణ చేశారు, మధుపర్కాన్ని నివేదన చేశారు. అమృతోపస్తరణమసి అంటూ అమృతానికి ఆధారమైనటువంటిని
నీవెవరైతే ఉన్నావో మూడు వేదాలను ప్రకాశింపజేసి కీర్తి నొసగి సమస్త సంపదలను అనుగ్రహించమంటూ మధుపర్క నివేదనాన్ని చేశారు. అష్టాదశ వర్షాత్ కన్య పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ అంటూ కన్యాదాత పెళ్లి కుమారుడికి వరుడికి తెలియజేస్తారు. మామూలుగా మనం వివాహాలలో చూస్తే ఈ శ్లోకాన్ని మనందరం వింటాం. ధర్మేచ అర్ధేచ కామేచ త్వయి ఏషా నాతి చరితవ్యా, ఆ వరుడి చేత నాతి చరామి అనిపిస్తారు. ధర్మములందు అర్ధ కామములందును ఈ వధువుని అతిక్రమించి గృహస్థాశ్రమ ధర్మాలను అతిక్రమించకుండా సాగించాలి అంటూ అతిక్రమించను అంటూ వరుడు ప్రమాణం చేస్తాడు. అటువంటి కన్యాదాన స్వీకరణ స్వామివారు చేసి అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమానికి పూర్వం మాంగళ్య పూజని కైంకర్య పరులు సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. ఈ మహా సంకల్పంలో కన్యాదాన విశేషాలను తెలియచేస్తూ త్రిగుణీకృత అగ్నిష్టోమ శతక్రతు పుణ్య ఫలావ్యాప్యర్థం అన్నారు. వేదోక్తములైన అగ్నిష్టోమాది మహాపుణ్య క్రతువులను ఆచరిస్తే లభించేటువంటి పుణ్యం కంటే కూడా మూడు రెట్ల పుణ్యం మామూలు కన్యాదానం వల్ల లభిస్తే లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉభయ నాంచారులైన శ్రీదేవి అమ్మవార్లను సమర్పణ చేస్తే అనంత ఫలితాన్ని ఎవరు వర్ణించగలరు? అదిగో స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ చేయబోతున్న వాడిని మనకు దర్శింపజేస్తున్నారు. సమస్త ఉపచారాలను మంగళ సర్వమంగళాదేవతను మహాలక్ష్మీ దేవతను కూడా ఆవాహన చేశారు స్వామివారికి. అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరిపించబోతున్నారు. శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయో చరిత్రభ్యో దాతి శ్రియంబసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమిధా భద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతోను గృహ్ణంతు. ప్రజాపతి స్తోమకం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అదః సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరివాగం సమేతమస్యత సౌభాగ్యమత్వై తత్వాజాదాస్తం విపరేతన మేదినీ దేవీ వసుంధరా స్యాత్ సదా దేవీ వాసవీ. బ్రహ్మవర్చసః పితృణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతోను గృహ్ణంతు. సుముహూర్తోస్తు. పరమయోగులకు భావనిధానము అరయని రాధుల
ఉషే ఐదేన్మ నిస్వా నృతేన్మ నిస్వా సరస్తేన్మ నిస్వా దేవసు తప్పసువా అగ్నే తప్పధమో దేవతా నాగం సోహస్ ప్రజాముచతమతి భాషాత్ తదేకం రాజావృణోను మనధామదే గుస్త్రీపత్రమహన్నరోధాత్ సహ ఇమామగ్నిస్త్రాతాంగారవత్య ప్రజాముచతమతి భాషాత్ తదేకం రాజావృణోను మనధామదే గుస్త్రీపత్రమహన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్థితిహముద్వాచముడియ సామవత్సరాచకే స్వాహ తత్వాజా బ్రహ్మణ మందమానసాశాహ స్తేజమానోహవిర్భి అహేడమానవర్ణే హవో దర్శం సమాన ఆయ ప్రమోసీ స్వాహ తన్నోగ్నే వర్ణసేద్వాన్ దేవసేడవయాశ్రేష్ఠ యజిష్ఠో పండితమశ్వశాన విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ అతన్నోగ్నే మోభవతి నేదుస్యాశ్యావ్యష్టౌ అవయక్షణో వర్ణమ్రాణో విహిమృడిగం సహో నేధి స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసాయిత హయాసన్ హవ్యమూషేయానో దేవే జగ్ స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం స్వాహ ఓం భోర్భో స్వ స్వాహ అదే నమగస్థాహ హనుమతే నమగస్థాహ సరస్తే నమగస్థాహ దేవసవిత ప్రాసావీ ఓం భూవతి విరోక్తిష్టాయామస్తాం శ్రీనివాస స్వామిన వైవాహిక ఉత్సకర్మాంగం లాజహోమం హోషే ఐదేన మనస్వా అనుమతేన మనస్వా సరస్తేన మనస్వా దేవసవిత ప్రసభ ఇమాం రాజాంతి ఆర్జున విహార్య ఇమాం రాజానవపామీ సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణం సదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూదే అగ్నో రాజానవపంతి దీర్ఘాయురస్తరేవతిరేధంతాం నాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదో దేనాగం ధేనో పర్జన్యస్య తుష్మేణో దస్సాముదాగం అను విశ్వాభృత్వయాభుజం ధారావుధన్యాయివ అతిగాహే మహిద్విషః ఇమాం రాజా నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూదే అగ్నో రాజా నవపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదీనాగమృషేణోత్పర్జన్యస్య సుష్మేణో దస్సాముదాగం మను విశ్వాభృత్వయాభుజం ధారావుధన్యాయివ అతిగాహే మహిద్విషః ఇమాం రాజా నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణం సదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూదే అగ్నో రాజా నవపంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదీనాగమృధేనోత్పర్జన్యస్య సుష్మేణ దస్సాముదాగం మను విశ్వావృత్వయాభుజం ధారావుధన్యాయివ అతిగాహే మహిద్విషః ఓం భూ స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అయితే నమగస్థాహ హనుమతే నమగస్థాహ సరస్వతేన మగస్థాహ దేవసవిత ప్రాసావీ ఓం భూవద్వరోష్టాయామస్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం సర్వదోష ప్రాశ్చితార్థ సమతో దేవాది వైష్ణవం హోషే అయితే మునిస్వా నృతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవిత ప్రసవా ఓం మతో దేవాహవంతన విష్ణుచక్రమే పదివ్యా సప్తాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగం శ్రే స్వాహ శ్రేణి పదా విచక్రమే విష్ణు గోపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యేదో వృధాను ఇంద్రస్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా పశన్ సూరయ దివ్య వచక్షరాదగ్ స్వాహ తద్యప్రాసో పుణ్యవాడార్ధ్రవాగం దశవంతే విష్ణో రిత్రం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అయితే నమగస్థాహ నుమతే నమగస్థాహ సరస్తే నమగస్థాహ దశవిధ ప్రాసావీ అతి విరోక్తిష్టాయామస్యాం ఓం భూతి విరోధిస్తాయామస్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలసిద్ధం పురుష్ఠా తంత్రం కరిష్యే అయితే మునిస్వా నుమతేన్ మునిస్వా సరస్తేన్ మునిస్వా దివ్య తప్స్వా యతస్వకర్మణ తీరితం విద్యాన్ని మహాకరం అగ్నిష్టం కృత స్వాహ అగ్నేయ సృష్టగతే సదావతావతేనాం కామా నాగ సంవత్సరిత్రే స్వాహ అగ్నేయ స్వాహ అగ్నే నదాయ స్వాహ అగ్నే నమదే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్యుదాభ్యస్వాత్రివాదిష్టం సర్వత్రివాదనిష్టం దేవతమస్మై స్వాహ అగ్నే సృష్టికృతే స్వాహ వాస్తవదే నమో వాస్తవదే స్వాహ జన్మాత్మనో ఇందాభూదగ్ని సత్పునరాహ జాతవేదాభిషే స్వాహ పునరక్షక్షరాత్మనింద్ర బృహస్పతి పునర్వేశ్వాజ్వం చక్షాక్షముక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వసనిష్టేభ్య స్వాహ భేషం దృష్టే స్వాహ నిష్కృతే స్వాహ దేవరాధ్యై స్వాహ దేవేభ్య స్వాహ తనూభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధై స్వాహ సర్వసమృద్ధై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం షట్కులమతినో మోక్తం చే
అతిరిక్తం కర్మను యక్షేణ పర్వాణ ప్రణేతృపేణ సహ కృత దేవాన్ సహ యథోమై సహ సమితేజోమై దేహి సహ యమస్ ధీమే మృత్యోర్మే పాయ సహ సూర్యస్ ధీమే చక్షుర్మే పాయ సహ సోమస్ ధీమే చిత్రమే పాయ సహ వాయోధీమే ప్రాణాన్మే పాయ సహ బ్రహ్మణో ధీమే బుద్ధి మే పాయ సహ సప్తదే అగ్నే సమిత సప్తర్ష సప్తమ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాది సప్తయోడి రావణ స్వాగత స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం దేవుర్భుక్తం పృథివీభుక్తం ఓషధ వనస్పతి గంధర్వాశేషుక్తం అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం దేవుర్జీర్ణం పృథివీజీర్ణం ఓషధ వనస్పతి గంధర్వాశేషీర్ణ స్వాహ సమంతం భవిషాగ్న సమాచ సమృద్ధి సమింద్రేణ విశ్వేవిద్యేవిరంతం దివ్యం నభో గచ్చతయత్స్వాహ సప్తతే అగ్నే సమద సప్తా సప్తర్ష సద్ధామ ప్రియాణి సప్తహోత్ర సద్ధాత్వా ఇంది సప్తయో నీరావృణ ఘతేన స్వాహ అగ్నిస్త్రిపదు వేదస్త్రిపదు దేవస్త్రిపదు పృథ్వీస్త్రిపదు బ్రహ్మాద్యా స్త్రిపంతం వోషదర్భాశ్రీ త్రిపంతం యదక్షప్రద మహాప్రద మహాసాక్షేమస్ త్రిపంతం అదేన ముగస్థా అనుమతేన ముగస్థా సరస్తేన ముగస్థా ప్రాసాభీ పవిత్ర పవిత్రం మే భూయాస పూర్ణమసి పూర్ణమే భూయాస ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతా మా భవోషధేమృదాం బృహదేశ్చ దివం గచ్చతదానోష్టిమేరే స్వాహ శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతి శివస్త్రియాయుషం తేవానాహాంత్రియాయుషం తన్మేస్త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్షేత్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్షేత్రియాయుషం ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జేదాదనా మహేర్ణా చక్షురే యోపస్వతమార్దస్తస్య భార్యతేన ఉషదీరివ మాత్ర తస్మారంగమాపో శక్ష్యా జన్మద ఆపో హరస్తే భూయాసం హస్తే జ్ఞరస్తే రాహం హరస్తే భూయాసం మయి మేధాం మయ ప్రజా మయ అగ్నిస్తేజో దాతమయ మేధాం మయి ప్రజా మయ ఇంద్రియంద్రియంద దాతమయ మేధాం మయ ప్రజా మయ సూర్యోద్భ్రాజో దాతు యోక్ష సూర్యం దృషే రోజాక్ష సూర్యో ఉపసన్మన్ సాపనాతు మంత్రహీనం క్రియాహీనం భక్తి హిరముదాసన నిశినంతమయాదేవాన్ ప్రబోధం దాస్మే ప్రాశ్చిత్తాన్ నిశేనాన్ హోమకర్మాత్మ్యాన్ వై యాన్ తేషాం నిశేనాం శిష్ణాన్ స్వరం బ్రహ్మ బ్రహ్మణేన్ మా సోమాన్ మహాదాసాన్ ప్రవేశ్యామి అగ్నిపురుషాయన్ మహా అగ్నిపురుషాయన్ మహా గుణభారం నివేదయామి అగ్నిం ఆదిత్యం పగచ్చ సర్వం శ్రీభూనిలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో
మాంగళ్యధారణ కార్యక్రమానంతరం నూతన దంపతులకి మంగళ నీరాజనాలను సమర్పించి అటు పిమ్మట పెళ్లి కుమార్తెల పక్షాన లాజహోమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించారు. లాజాలంటే వరిపేలాలు. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘసుమంగళిగా ఉండాలని కోరుతూ వధువు చేసేటువంటి యజ్ఞం ఇది. ఇక్కడ ఆ యజ్ఞాన్ని అమ్మవార్ల పక్షాన కైంకర్య పరులు జరిపించి పూర్ణాహుతిని పూర్తి చేశారు. ఆ తదుపరి అక్కడ వారణమాయర కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ద్రవిడ వేద సంస్కృతికి సంబంధించినటువంటి అలనాటి ఆండాళ్ళమ్మవారు పాడినటువంటి పాసురాలను గానం చేస్తూ ఆడే పూలబంతులాట, రెండు నారికేళాలను దొర్లిస్తూ అక్కడ ఆడినటువంటి పూలబంతులాటని మనందరం కూడా వీక్షించాము. ఆ తదుపరి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కైంకర్య పరులు. ఈ పుష్పమండపం అంటారు వెంకటాచల పర్వతాన్ని. పూజలందరూ చేసేదే పుష్పయాగము, అది అర్జునుడు చేసినది పుష్పయాగము అన్నారు అన్నమయ్య. స్వామికి పుష్పాలంటే ఎనలేని ప్రీతిట. అందుకే కాబోలు గోదాదేవి తాను మెడలో ధరించినటువంటి పుష్పమాలికని వారి ఆవిడ తండ్రిగారు అయినటువంటి ఆళ్వారు స్వామివారు రంగనాథుడికి సమర్పణ చేస్తే శ్రీవిల్లి పుత్తూరులో, అది తెలుసుకొని గోదాదేవి తండ్రి ఆవిడ్ని వారించి, అమ్మా భగవంతుడి పట్ల ఇట్లా నిర్మాల్యంగా ఉన్నవాటిని మనం ధరింపజేయకూడదని చెప్పి ఒక సువాసనలు వెదజల్లేటువంటి నూతన పుష్పమాలికను తీసుకెళ్ళి స్వామివారికి సమర్పణ చేస్తే స్వామివారు స్వయంగా చెప్పారట, ఈ పుష్పమాలిక వద్దు, గోదాదేవి ధరించినటువంటి పుష్పమాలిక కావాలి. ఇప్పుడు కూడా అక్కడ స్వామివారు అదే స్వీకరిస్తున్నారు. శ్రీదేవి అమ్మవారు ధరించినటువంటి పుష్పమాలికను తాను ధరించారు. అదిగో భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తున్నటువంటి ఆ పుష్పమాలిక తదుపరి మరలా అమ్మవారు స్వామివారికి ధరింపజేస్తారు. ఆ అన్నమయ్య, మాలాకారుడిచ్చిన మధురలో పూదండ పోలింప నీకున్నదే పుష్పయాగము. మాలాకారుడైనటువంటి మధురలో ఉన్న సుధాముడు ఐశ్వర్యంలో పేదవాడైనా భగవద్భక్తిలో సంపన్నుడుగా సమర్పించినటువంటి పుష్పమాలికే నీకు పుష్పయాగమయ్యా అని చెప్తున్నారు అన్నమయ్య. కేళితో నారదుడొసగిన పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము. నారద మహర్షుల వారు స్వామివారికి అందించినటువంటి ఒక్క పారిజాత పుష్పమే స్వామివారికి పుష్పయాగంతో సమానమైపోయిందిట. అటువంటి స్వామివారికి పుష్పమాల పరివర్తనానంతరం అక్షతారోపణ కార్యక్రమం తలంబ్రాల కార్యక్రమం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగ
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెడమరలి నవ్వీ.